మన తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. రాయదుర్గం సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం నాగార్జున. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం పరిసరాలను శుభ్రం చేయాలి అధికారులను కోరిన నగర టీడీపీ నాయకులు. జొన్నలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహ స్థాపనకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలువురు నాయకులు. పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అనంతపురం జిల్లా రాయదుర్గం సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం నాగార్జున అన్నారు. పట్టణంలోని అన్ని సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు పట్టణ సిపిఎం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ లేఅవుట్ లో సీసీ రోడ్లు వేయలేదని, కాలనీలలో మురుగు కాలువ నీళ్లు నిలవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. పట్టణంలో కాలనీలను ఏర్పాటు 10 సంవత్సరాలు పూర్తయిన నీటి సమస్య డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. పట్టణంలో పందుల బడద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే పరిష్కారం చర్యలను చేపట్టాలని ఆయన కోరారు. ఈరోజు పట్టణ నడిబొడ్డున వినాయక సర్కిల్లో మూగజీవాలు విచ్చలవిడిగా మళ్ళీ అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాయి. అదేవిధంగా పందులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా ఏ వీధిలో పోయినా ఏ ట్రాఫిక్లో పోయినా కూడా పందులు విపరీతంగా ఉన్నాయి. మరి ఈ సమస్యల పట్ల ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. గతంలో కూడా ఇచ్చినాము, అయితే ఫలితం అయితే శూన్యము. ఈరోజు ఆ పందులు విజృంభించి తిరగడం వల్ల, అదేవిధంగా కుక్కలు కూడా మళ్ళీ పశువులు కూడా ఈ విధంగా రావడం, ట్రాఫిక్ ప్రయాణికులు ప్రయాణం చేసేవారికి మళ్ళీ పారాడే వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సమస్యను పరిష్కరించండి అని చెప్తే మళ్ళీ కమిషనర్ గారు కూడా గతంలో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం చేయకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా పట్టణంలో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన గౌడ లేఅవుట్ అయితేనేమి, వెంకటేశ్వర కాలనీ అయితేనేమి, బీటీపీ లేఅవుట్ అయితేనేమి, మల్లాపూర్ లేఅవుట్ అయితేనేమి, ఈ లేఅవుట్లు అన్నింటిలో కూడా ప్రధానంగా నీటి సమస్య నెలకొంది. వీళ్ళేమో లబ్ధిదారులకు మళ్ళీ ఇంటి స్థలాలు ఇచ్చాము, నిర్మాణం చేసుకోవడం చెప్తారు. నీరు అక్కడ లేకుంటే ఏ విధంగా నిర్మాణం చేపడతారు అని చెప్పేసి ఈరోజు మున్సిపాలిటీ అధికారులని మేము అడగడం జరుగుతూ ఉంది. నీటి సమస్య ప్రధానంగా నీరు అక్కడ సమృద్ధిగా ఉంటే నీటితో కట్టుకునేందుకు కానీ లేదా తాగేందుకు కానీ ఖాళీలు ఉపయోగపడతాయి. అటువంటిది నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ నీటి సమస్యను పరిష్కరించమని కూడా మళ్ళీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏ వార్డులో కూడా దాదాపు 22 వార్డు 23 వార్డుల్లో ఈరోజు చూస్తామంటే డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది. మళ్ళీ శానిటరీ విభాగం ఉందా లేకుండా నిద్రపోతూ ఉంటే మాకైతే అర్థం కావడం లే. దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభించి ఈరోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మళ్ళీ ఇలాంటి డ్రైనేజీ సమస్య ఉన్నప్పుడు ఇప్పటికే ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు జలుబుతున్న ప్రజలు డెంగ్యూ మలేరియా జ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనలు కూడా పాటించడంలా, ఈరోజు మాంస విక్రయదారులు అక్కడ అపరిశుభ్రత నెలకొనింది, అదేవిధంగా మాంసం విక్రయం చేస్తారు. సమస్యను తీసుకొచ్చి మున్సిపాలిటీ అధికారులు చెప్తే సమస్యను పరిష్కారం చేస్తామని చెప్తూ ఉన్నారు, కానీ పరిష్కారం అయితే కావడం లేదు. అందుకే ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ గట్టిగా వాళ్ళని అడగడం కూడా జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా స్పందించి సమస్యను వెంటనే పరిష్కారం చేస్తాము, ఒక 2 రోజులు టైం ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఈ 2 రోజులు వేచి చూస్తాం. ఈ సమస్య పరిష్కారం కాకుంటే వాళ్ళ కాలనీ సమస్యలు అయితేనేమి, పట్టణ సమస్యలు అయితేనేమి, స్థానిక ప్రజలను తీసుకొచ్చి సమస్య పరిష్కారం కొరకు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం పరిసరాల శుభ్రత చేయాలని నగర టీడీపీ నాయకులు కోరారు. టీడీపీ నగర అధ్యక్షులు కుమార్, కళాకారుల సంఘం అధ్యక్షులు చౌదరి, రామాంజనేయులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహం పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉన్న చెత్త చెదారం తొలగించాలని కోరినట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో తెలుగు కార్యకర్తలు శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేసినట్లు వారు తెలిపారు. గౌరవులు పెద్దలు, మరి పూజ్యులు, ఆంధ్రల పుట్టుబిడ్డైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన నందమూరి తారక రామారావు గారి
పొద్దుంది రేపు 18వ తారీఖు మరి ఈ కార్యక్రమము ప్రపంచమంతా చేస్తారు మరి ఈ రోజు కర్నూలులో మున్సిపల్ అధికారులు చేయాల్సిన పని ఇది ఈ గ్రౌండ్ గాని మున్సిపల్ ఇది మరి వాళ్ళు పట్టించుకోకుండా వారు ఫోన్ చేసినా ఏం స్పందించడం లేదు మరి ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నందమూరి అభిమానులుగా మేము ఈరోజు ఇదంతా పరిశుభ్రం చేయడం జరుగుతుంది మరి ఆయన వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జిల్లాధికారులు అయితే స్పందించి దీన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రాష్ట్రానికి ఎంతో ఉన్నతి తెచ్చిన కళాకారుడు మళ్ళీ కళామ తల్లి ముద్దుబిడ్డ అయిన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఇది మరి ఆశామాసి వ్యక్తి కాదు అలాంటిది ఈరోజు జిల్లాధికారులు అయితేనేమి మరి ముఖ్యంగా మున్సిపల్ అధికారులు స్పందించి దీన్ని తయారు చేసి దీనికి కావాల్సిన అంగులన్నీ చేయాల్సిన అవసరం మున్సిపల్ అధికారులపై ఎంతైనా ఉంది మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా స్పందించి రేపటికి ఏర్పాటు చేయగలని కోరుకుంటున్నాం మరి మేము కార్యకర్తలమైన నేను నగరాధ్యక్షులు గున్నామార్కు మరి కళాకారుడైన హనుమంతరావు చౌదరి మరి బీసీ నాయకులు మరి రామన్నలు వారి వాటికి కార్పెట్ వాళ్ళ శ్రీమతి అక్క విజయ కుమార్ అక్క వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవనీయులు అటువంటి నందమూరి తారక రామారావు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి 9 పార్టీ స్థాపించి 9 నెలల్లోనే గవర్నమెంట్ తెచ్చినటువంటి ప్రపంచ నాయకుడు అయినటువంటి రామారావు గారికి ఈరోజు మేము ఇక్కడ రేపు 18వ తేదీ ఎన్టీఆర్ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర క్లీనింగ్ చేయాలని చెప్పి మా చొరవతో ఎందుకంటే మాకు 16వ వార్డు కార్పొరేటర్లో మేము అందులో గవర్నమెంట్ ఆల్రెడీ ముందు రోజే వాళ్ళు వాళ్ళ అధికారులకి తర్వాత వాళ్ళకి సంబంధించిన శానిటేషన్కి వాళ్ళకి వెంటనే పంపించి ఇంట్లోంచి క్లీనింగ్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాల ఆ కమిషనర్స్ కూడా ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా రేపు ఎమ్మెల్యేలతోనే ఎంపీలతోనేమో మంత్రులతోనేమి రేపు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటాను నా పేరు వి రామన్యేలు మాజీ కార్పొరేటరు 16వ వార్డు బీసీసీఎల్ టౌన్ టీడీపీ టౌన్ రామారావు గారు ఒక రైతు రంగస్థలం కళాకారుడిగా వచ్చి సినిమా రంగంలోనే ప్రపంచంలోనే ఇటువంటి నటుడు లేడని ఇటువంటి నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే నెంబర్ వన్ హీరోగా వెలిగినటువంటి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మాకందరికి కళాకారులు కళలు నేర్పినటువంటి వ్యక్తి అదేవిధంగా అట్టడుగు వర్గాల బీసీలకు రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి విగ్రహం దగ్గర క్లీన్ చేయకపోతే ఈరోజు మేము వచ్చి అందరం కార్యకర్తలు స్పందిస్తుంటే వాళ్ళు వచ్చి సూచాయిగా కొంచెం ఇది చేశారు అది కాదు ఆ మహానుభావుని కలర్ వెలిసిపోయింది ఖచ్చితంగా మీరు రేపటి లోపల కలర్ వేయకపోతే మేమందరం కార్యకర్తలుగా మేమందరం చందాలు వేసుకొని కూడా మా మహానుభావుని కలర్ వేస్తాము ఆ విధంగా తెచ్చుకోకుండా మీ పరిపాలన ఉంది మీ ఇది ఉంది కాబట్టి మీ అధికారం ఉంది కాబట్టి మీ కలర్ వేసి మీ గౌరవాన్ని నిలుపుకోవాలని డబ్బు లావాదేవీల విషయంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఇద్దరు వ్యక్తులు తీవ్ర స్థాయిలో తగాదా పడ్డారు. దీంతో త్రీ టౌన్ పోలీసులు స్పందించి ఇరువురిని స్టేషన్ కు తరలించి ఇరువురుపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా నరసారావుపేట మండలం జొన్నలగడ్డలో గుర్తు తెలియని దుండగులు వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన విషయం విదితమే. దీనిపై నరసారావుపేట పట్టణంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు తొలగించిన స్థలంలో వైఎస్ఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు వైసీపీ నాయకులు భారీగా తరలివచ్చి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రాహ్మణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన మాది శివనారాయణపై గుమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దాడి చేయడం తీవ్ర గాయాలకు గురయ్యాడు. గతంలో ఇరు కుటుంబాల మధ్య ఉన్న కక్షల కారణంగా శివనారాయణపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో గాయాలకు గురైన నారాయణ ఈ నెల 11వ తేదీ మృతి చెందడంతో పోలీసులు దాడికి పాల్పడిన గుమ్మడి వెంకటేశ్వర్లపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. పెదనందిపాడు ఎస్ఐ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మన పెదనందిపాడు మండలం కొప్పరు గ్రామంలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం పూట ఎస్సీ కాలనీలో మాల శివనారాయణ ఈ కేసులో చనిపోయిన వ్యక్తిని ఇంటి పక్కన వాళ్ళు ఒక అమ్మాయి విషయంలో మాల శివనారాయణ కుమార్తె అని గొడవ చేసిన విషయంలో ఆ పక్కన వాళ్ళతో గొడవ జరగటం, దాని మీద అతన్ని కర్రలతో కొట్టడం, కొట్టిన దాని మీదట అతను గుంటూరు జనరల్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటూ చికిత్స పొందుతూ 11 సాయంత్రం చనిపోవడం జరిగింది. దాని మీద మొదట ఎస్సీఎస్టీ కేసు 307 కేసు పెట్టడం జరిగింది. తర్వాత చనిపోయిన తర్వాత దాన్ని 302 మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం కేసులో ముద్దాయిలైన గుమ్మడి వెంకటేశ్వర్లు, గుమ్మడి యేసుదాసు, ఆయుధం వెంకటేశ్వర్లు, ఆయుధం గంగమ్మ ఈ నలుగురిని ఈ కేసులో ముద్దాయిలని అరెస్ట్ చేశాం. దీనికి కారణం అంతా ఈ చనిపోయిన మాల శివనారాయణ సంబంధించి అమ్మాయిని దీనిలో మొదటి ముద్ద అయిన గుమ్మడి వెంకటేశ్వర్లు వేధించటం, దాని మీద పోక్సో కేసు కూడా కట్టాం. దాని మీద మళ్ళా ఇతను ఇది ఒకసారి చెప్పినా కూడా, పెద్దల్లో పెట్టి చెప్పినా కూడా మళ్ళా అమ్మాయికి మెసేజ్లు పెట్టాడని చెప్పే ఉద్దేశంతో అతను అడిగినందుకు ఆ విషయంలో గొడవ జరిగి కర్రలతో కొట్టడం జరిగింది. ఆ కలిగిన గాయాలకు చికిత్స పొందు 11వ తారీఖు చనిపోయారు. ఆ కేసులో ఈరోజు ఈ మెయిన్ ముద్దాయిలు నలుగురిని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న ఏదైతే మెసేజ్లే పెట్టారో వాళ్ళకి సంబంధించిన ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ కూడా సెల్ ఫోన్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఏదైనా కూడా ఆడపిల్లల్ని టీచ్ చేయటం అనేది వెంటనే మాకు కంప్లైంట్ చేసి ఉంటే ముందే దీని మీద చర్య తీసుకుని ఉండేవాళ్ళం. ఆడపిల్ల భవిష్యత్తు పాడైపోయిద్దని వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరగలేదు. అందువలన ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడానికి కారణమైంది. ఎవరైనా కూడా అమ్మాయి విషయంలో ఏదైనా ఎవరైనా టీచ్ చేసినా పోలీసుకు వెంటనే కంప్లైంట్ చేస్తే వెంటనే మేము స్పందిస్తాం. గవర్నమెంట్ కూడా ఈ ఆడపిల్లల పట్ల ఆడపిల్లల విషయంలో వెంటనే స్పందించమని ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. వెంటనే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందించి దాని మీద చర్య తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా సంకోచించకుండా పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. రాయదుర్గం సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం నాగార్జున. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం పరిసరాలను శుభ్రం చేయాలి అధికారులను కోరిన నగర టీడీపీ నాయకులు. జొన్నలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహ స్థాపనకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.